కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డంగా ఇరుక్కుపోవడం ఊహించిన విధంగా జైలు పాలవడం ఉత్కంఠ అనంతరం బెయిల్ దొరకడంతో విడుదల కానున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆళ్ళగడ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలకు ఆమె గుడ్ బై చెప్తారని అంటున్నారు అఖిల ప్రేయతో పాటుగా ఆమె భర్త భార్గవరామ్ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో ఉన్న సంగతి తెలిసిందే తాజాగా అఖిల ప్రేయకు మాత్రమే బెయిల్ దొరికింది ఆమె భర్త సోదరులకు బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరికి బెయిల్పై సందిగ్ధత కొనసాగుతోంది కిడ్నాప్ కేసులో అఖిల ప్రేయ అరెస్టు తర్వాత భూమా వర్గీయులు ఆందోళనలో ఉన్నారు దానికి కారణం నియోజకవర్గంలో తమకు అండాదండా ఉండడం గురించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత వారస ర్యాలీగా అఖిలప్రియ బాధ్యతలు తీసుకున్నారు అయితే తాజాగా కిడ్నాప్ వివాదంలో అఖిలప్రియ నిండా మునిగిపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది భూమా తనేయుడు జగత్ రెడ్డి పేరు తెర మీదకు వస్తున్నప్పటికీ రీత్యా ఇంకా అనుభవం అవసరమనే అభిప్రాయం భూమా వర్గాల్లోనే ఉందట దీంతో అఖిలప్రియ సోదరి మౌనిక పేరు తెర మీదకు వస్తోంది కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన తరువాత కర్నూలు జిల్లా ఆళగడ్డలో టీడీపీ కార్యకర్తలతో భూమా మౌనిక సమావేశం నిర్వహించారు అఖిలప్రియకు బయలు వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్ళగడ్డకు తీసుకొస్తామని చెప్పారు అప్పటి వరకు భూమా కుటుంబం నుంచి తాను బాధ్యత తీసుకుని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని భూమా మౌనిక తెలిపారు రెండు వేల పదిహేడు నంద్యాల ఉప ఎన్నికలు మౌనిక జనాలకు పరిచయం అయ్యారు ఆ సమయంలో ఆమె తీరుపై టీడీపీలోనూ జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లో అఖిల యాక్టివ్ కావడంతో మౌనిక సైలెంట్ అయ్యారు మళ్ళీ ఇన్నాళ్లకు అక్క అరెస్ట్తో తెర మీదకు వచ్చారు అఖిల ప్రియను వివాదాలు చుట్టుముట్టినందున మౌనిక దూకుడుగా ఉంటారని చెబుతున్నారు అయితే కార్యకర్తల సమావేశంలో భూమా కుటుంబం తరఫున అండగా ఉంటానని మాత్రమే చెప్పారు కానీ తాను యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానని మౌనిక ఎక్కడా చెప్పలేదు ఈ నేపథ్యంలో పార్టీ పరంగా మౌనిక బాధ్యతలు వహిస్తారని అఖిలప్రియ ప్రకటిస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది